బాపట్ల జిల్లా నిజాంపట్నం గ్రామంలో గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమం నిర్వహించారు ఎంపీ మోపిదేవి వెంకటరమణ ప్రతి ఇంటికి వెళ్లి సీఎం జగన్ ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాల గురించి వివరిస్తూ వారి సమస్యలు అడిగి తెలుసుకున్నారు చంద్రబాబు పాలనలో రైతులకు ఒరిగిందేం లేదన్నారు బాబు పాలనలో రైతులకు గిట్టుబాటు ధర కల్పించలేదన్నారు పెత్తందారీ ఆలోచన విధానాలు ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారికి అది జీర్ణించుకోలేడు ఎందుకంటే పేదవాడు పేదవాడుగానే ఉండాలి కూలీనాలి చేసుకునే బతకాలి కానీ ప్రభుత్వం ద్వారా వచ్చేటటువంటి సాయంతో వాడు కాస్త స్థిరపడకూడదు అనేటువంటి ఒక దౌర్భాగ్యమైన ఆలోచన విధానాలు కలిగిన వ్యక్తి చంద్రబాబు నాయుడు రాష్ట్రంలో శాంతి భద్రత సమస్యలు వచ్చినాయి శాంతి భద్రతల మీద సమీక్ష జరగడం లేదు అని ఈయన అంటాడు ఓవైపు పవన్ కళ్యాణ్ గారు జగన్మోహన్ రెడ్డి గారు ఆంధ్ర రాష్ట్రం నుంచి వెళ్ళగొట్టాలంటాడు అది వీళ్ళ ఆలోచన విధానాలు ఏంటి అంటే జగన్మోహన్ రెడ్డి గారు 10 మంది పేదలకు సాయం చేయటో పవన్ కళ్యాణ్ గారికి నచ్చట్లేదా ఆయన డైరెక్షన్లో చంద్రబాబు నాయుడు డైరెక్షన్లో పనిచేస్తున్నాడు కాబట్టి ఆయన మైండ్ సెట్ కూడా అదే విధంగా ఉంటుంది రాష్ట్రంలో పిచ్చోడి పాదయాత్ర సాగుతోందని విమర్శించారు విజయవాడ సెంట్రల్ ఎమ్మెల్యే మల్లాది విష్ణు సీఎం జగన్ గురించి మాట్లాడే అర్హత పవన్ కళ్యాణ్ కు లేదన్నారు ఏపీలో రాజకీయ అజ్ఞానానికి కేర్ ఆఫ్ అడ్రస్ పవన్ కళ్యాణ్ అని ఆరోపించారు పవన్ కళ్యాణ్ పర్యటన చూసి ప్రజలు నవ్వుకుంటున్నారని చంద్రబాబు పవన్లకు అధికారం లేక నరకం కనిపిస్తోందని ఎద్దేవా చేశారు విజయవాడ శిఖామణి సెంటర్ 24వ డివిజన్ లో గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా ఎమ్మెల్యే మల్లాది విష్ణు పర్యటించారు హైదరాబాదులో ఉమ్మడి ఆస్తులన్నీ తాకట్టు పెట్టారు అని చెప్పిన మాట ఇంతకు మించి అజ్ఞాని ఎవరు కూడా ఆంధ్రప్రదేశ్లో ఉండడు అజ్ఞాని అంటే ఎవరంటే కేర్ ఆఫ్ పవన్ కళ్యాణ్ హైదరాబాద్ రాజధానిని వదిలేసి పారిపోయి వచ్చినటువంటి చంద్రబాబు నాయుడుతో 2014లో కలిసి ఎందుకు వెళ్ళావు నువ్వు ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు ముందు సమాధానం చెప్పాలి ఈ రాష్ట్రంలో పిచ్చోడి పర్యటన అని చెప్పి అనుకుంటా ఉన్నారు కాబట్టి నువ్వేదో అక్కడ ఉభయ గోదావరి జిల్లాల్లో తిరుగుతూ జగన్మోహన్ రెడ్డి గారి మీద అబద్ధాలు అసత్యాలు నాకు ప్రాణహాని ఉందని ఇలాంటి ప్రచారాలు చేశావంటే ప్రజలు నవ్వే పరిస్థితి లేదు